రవి గారు మీరు కూర్చోండి. రవి గారు మీరు రండి, అందరూ చెప్పు. హలో, లోకేష్ బాబు గారికి నమస్కారం అండి. మేము దేవాలయాల నుంచి వచ్చామండి. దేవాలయాల నాయ బ్రాహ్మణ సోదరులం. మేము మీతో నాలుగు విషయాలు క్లుప్తంగా మాట్లాడాలనుకుని వచ్చామండి. గత ప్రభుత్వంలో గుడివేడ పాదయాత్ర సభలో జగన్మోహన్ రెడ్డి గారు మా నాయీ బ్రాహ్మణ సోదరులని, కళ్యాణకట్టలో పనిచేసే క్షురకుల్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి 4.5 సంవత్సరాల తర్వాత మోసపూరితమైనటువంటి 110 జీవో అని ఇచ్చి దాంట్లో నిబంధనలు పెట్టి మమ్మల్ని క్షోభకు గురి చేశారండి. మేము ఆ జీవోని తిరస్కరించాము. ఇప్పటి వరకు కూడా 7.5 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి, ఎప్పుడైతే పాత గతంలో 7.5 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఉండే తలనీళ్ళ టికెట్ ధరని 25 రూపాయలు చేసి ఆ 25 రూపాయలను పూర్తిగా మా నాయ బ్రాహ్మణ సోదరులకి అందే విధంగా చర్యలు తీసుకున్నారు. మేము ఉద్యోగ భద్రతను మాకు రెగ్యులరైజ్ చేయండి అని చంద్రబాబు గారిని అడిగామండి. ఈసారి చూద్దామమ్మా అని చెప్పి మమ్మల్ని ఇచ్చేశారు. ఈసారైనా జగన్మోహన్ రెడ్డిలాగా కాకుండా మాకు మీరు ఈ యోగాళం పాదయాత్ర సాక్షిగా మా నాయ బ్రాహ్మణ సోదరులకు, దేవాలయాల్లో పనిచేసే కళ్యాణ కటక్షరకులందరికీ రెగ్యులరైజ్ చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. రెండవది, మా క్షురకులకు ఒక నిధి అనేది ఏర్పాటు చేయాలి సార్. మాకు అన్టచ్ పీపుల్స్ అందరూ వస్తారండి. మేము తల్లినాలు తీసేటప్పుడు చాలామందికి కొంతమంది అన్టచ్ పీపుల్స్ వస్తూ ఉంటారండి, వాళ్ళకు కూడా చేస్తాం. మాకు ఎటువంటి ఆరోగ్య భద్రత కానీ ఏది లేదండి. మూడోది, మాకు ఒక నిధి అనేది ఏర్పాటు చేయాలండి. మా క్షురకులకి సంబంధించి దేవాలయంలో ప్రతి కళ్యాణకట్ల హెయిర్ మీద ప్రతి దేవాలయంలో ఒక్కొక్క దేవాలయం పరిధిని బట్టి, మా దేవాలయం దొరగగుళ్ళలో వచ్చేసరికి 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు సంవత్సర ఆదాయం వస్తుందండి. దాంట్లో ఒక 10% అన్న మా నాయ బ్రాహ్మణ క్షురకులకు నిధి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. ఖచ్చితంగా మమ్మల్ని మీ గవర్నమెంట్, మీ ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు అశోక్ అండి. విజయవాడ దుర్గగుళ్ళలో పనిచేస్తాను, కళ్యాణకట్లో నాయ బ్రాహ్మణ సోదరుడు సార్. అన్నగారు, ఇప్పుడు ఈ పనిచేసే వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలనేది తరతరాలుగా వస్తున్న కోరిక. మనకే కాదు, అటు విద్యుత్ శాఖలో కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఈ కోరిక ఉంది. జగనన్న వ్యక్తి పాదయాత్ర చేసినప్పుడు నేను రెగ్యులరైజ్ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఇది అందరితో నేను చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నైబ్రాహ్మణులకు సంబంధించిన విషయమే కాదు. ఎందుకంటే అటు విద్యుత్ శాఖ కానీ, మన వైద్యంలో ఉన్నారు, విద్యలో ఉన్నారు, వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది నేను పార్టీలో కూడా చర్చించిన తర్వాతనే నేను స్పందిస్తాను. ఎందుకంటే ఆయనలాగా ఉత్తిని హామీ ఇచ్చి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత పరదాలు కట్టుకుని తిరగాలని నాకు కోరిక లేదు. తెలియని సబ్జెక్టులో నేను హామీలో ఉంది, కనుక్కుని నేను మాడతాను. నెంబర్ రెండోది, మీరు అడిగారు నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మీరు అడిగిన మేరకు 10% ఆదాయం నుంచి ఒక నిధిని ఏర్పాటు చేసి మీకోసమే ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నేను ఫణికుమార్ మరీదు. మేము గౌడ సామాజిక వర్గం నుండి వచ్చాను. ముందుగా గీత కార్మికులు ఎదుర్కొన్న సమస్యల్లో మొదటది ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు 10 లక్షల ఎక్స్క్రేషియా గీత కార్మికుడు మరణించిన ప్రతి గీత కార్మికుడికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఐడెంటిటీ కార్డ్స్, గత ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం కూడా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వట్లేదు. దానివల్ల 60 సంవత్సరాలు వచ్చే వరకు పెన్షన్ రావట్లేదు. 60 సంవత్సరాలు అప్పటి వరకు మా గీత వృత్తి చేయలేము. అందుకని మీ ప్రభుత్వం రాగానే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్. అవును,
అన్నా పాలి చావద్దని తన్నే దున్నపోతుని గెలిపించుకుంటే ఇదే సమస్య. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా తీసుకొచ్చారు. ప్రమాదంలో చనిపోతే ముందల 2 లక్షలు ఇచ్చారు. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అది 5 లక్షల రూపాయలు ఇచ్చేసాం. సహజ మరణం 2 లక్షల రూపాయలు అందజేశారు. పాపం మా బీమా మిత్రులు కూడా బాగా కష్టపడ్డారు. ఆనాడు ఎవరన్నా చనిపోతే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా డైరెక్ట్గా వచ్చి మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చారు. 15 రోజుల్లో బ్యాలెన్స్ డబ్బులు కూడా మీకు వచ్చి అందజేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేరు తీసి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు దానికి వైఎస్ఆర్ బీమా. జనరల్గా ఎవరన్నా తండ్రి పేరు పెడితే సంక్షేమ కార్యక్రమం ఆ ప్రోగ్రాంని మెరుగుపరుస్తారు. ఈయన తండ్రికే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేశాడు. వైఎస్ఆర్ బీమా అనేది ఈరోజు అమలు అవట్లా, ఒక్క చెక్ రాట్లా. నిన్న పాదయాత్ర చేస్తుంటే అన్న నియోజకవర్గం ఈస్ట్ బీమా మిత్రులు కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అన్న మమ్మల్ని రోడ్డు మీద పడేసింది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాము లేదు మీకు మీరు ఉన్నారంటారు కానీ వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టారని ఇబ్బంది ఉందన్న అని చెప్పారు. ఆనాడు బాబు గారు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలది 10 లక్షలు చేస్తామని 2019లో చెప్తాం జరిగింది. సో తప్పనిసరిగా రేపు తెలుగు అన్న బాబు గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉండేది, ఇన్వర్టర్ అవసరం పడట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రోజుకి 4 గంటలు కరెంట్ తీస్తున్నాడు, మళ్ళీ ఇన్వర్టర్ బిజినెస్ ఫుల్ గా ఉందని చెప్పాడు. ఆయన ఇన్వర్టర్ బిజినెస్ నడిపించాడంట, మెసేజ్ పెట్టాడు. అలా ఉంది రోజు పరిస్థితి. దాంట్లో భాగంగా మంచి కరెంట్ కూడా తీసుకున్నాడు. మీరు అన్నట్టు బీమా పథకం అనేది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చినట్టునే మనం అమలు చేయాలనేది ఒక ఆలోచనలో ఉన్నాం. రెండోది నీరా కెఫే, అది ఇంకా మోడల్ సెట్ అయినట్టు కనపడుతుంది. ఉత్తర రాష్ట్రాల్లో కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి, తప్పనిసరిగా స్టడీ చేద్దాం. మెరుగైన మోడల్ తీసుకొచ్చి ప్రాపర్ జోనింగ్ చేసి అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా రాయలసీమలో నేను పాదయాత్ర చేసినప్పుడు మనల్ని చాలా మంది కలుసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా నేరుగా తెలుసుకున్నాను. గతంలో ఆదరణ పథకం ద్వారా 10 మట్లు టీవీఎస్ ఇవన్నీ అందజేశారు, ఇప్పుడు అవన్నీ లేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సో తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చినట్టు మళ్ళీ మన కార్పొరేషన్ మనం బలోపేతం చేద్దాం. నిధులు కేటాయించి మన అభివృద్ధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. నమస్తే అన్న, నా పేరు మారుతి వెంకట నాగలింగం, జంగమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, అదేవిధంగా ఎంబీసీ ట్రెజరర్ గా కూడా వర్క్ చేస్తున్నాను సార్. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో 2016లో జీవో నెంబర్ 17 ద్వారా 32 కులాలను ఎంబీసీలో చేర్చి నిధులు విధులు కేటాయించినటువంటి పరిస్థితి మనం గమనించాం సార్. మరి కార్పొరేషన్ల పేరుతో మరి జగన్మోహన్ రెడ్డి నిధులు విధులు లేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మీ ప్రభుత్వం వచ్చాక ఎంబీసీకి గతంలో ఎలా అయితే వైభవం ఉందో మరి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారా అనేటటువంటి క్వశ్చన్ ఒకటి వేస్తున్నా సార్. అదేవిధంగా జంగమ కులం తరపున మేము శైవ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటాం సార్. దాదాపు 32 కులాలు శైవ సాంప్రదాయాన్ని పాటించేటట్టు ఉన్నాయి. మేమందరం కూడా శ్మశానంలో పూడ్చిపెట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది సార్. 10 రోజులు పూజలు చేసిన తర్వాత మేము కార్యక్రమం చేస్తాం. అలాంటిది మాకు మా మనోధైర్యం దెబ్బతినేటటువంటి విధంగా మా ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా ఇవాళ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్స్ లో బరిల్ గ్రౌండ్స్ లో పూడ్చిపెట్టే సిస్టమ్ తీసేసి అందరూ కూడా కాల్చాలని చెప్పి సిస్టమ్ తీసుకొచ్చారు సార్. దానివల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి సార్. దీని మీద తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ఈ శైవ సాంప్రదాయం పాటించేటటువంటి కులాలకి మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రత్యేక బరిల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని ఒకటి కోరుతున్నాం సార్. అదేవిధంగా ఎంబీసీలకి మన టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 30,000 రూపాయలు లోన్స్ ఇచ్చారు సార్, 90% ఎన్ఎంఎఫ్డిసి ద్వారా. అది ఇప్పుడు 100,000 రూపాయలకి పెంచే ఏర్పాటు ఏమైనా చేస్తారా, అంటే బడ్జెట్ నిధులు ఏమైనా పెంచే ఏర్పాటు చేస్తారా అనేది ఒకటి కోరుతున్నాం సార్. జంగమ తరపున ఇంకొక రిప్రజెంటేషన్ మెయిన్ ఉంది సార్. జంగమ జంగాలు అనేటటువంటి పదాలు వేరువేరు సార్. జంగమ అనే దాంట్లో కులం అనేది, జంగాలు అనే దాంట్లో బుడబుక్కల అలాగే కొన్ని బాలసంతు బహురూపి ఇలాంటి కులాలు కొన్ని వస్తాయి సార్. వీళ్ళందరూ కూడా
గతంలో 144 జీవో ఇచ్చిన తర్వాత ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని వాళ్ళందరూ కూడా బీసీఏ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు సార్. యాక్చువల్ గా బలసంతు బీసీఏ సీరియల్ నెంబర్ 2 కింద ఉంటుంది, జంగమ బీసీఏ సీరియల్ నెంబర్ 9 కింద ఉంటుంది సార్. మరి అలాంటి పరిస్థితుల్లో కులాలు వైషమ్యాలు వచ్చి వస్తున్నాయి సార్. ఎవరు జంగమ, ఎవరు జంగాలు, ఎవరు బేడా బుడక జంగమ అనేది తెలియకుండా అధికారుల్లో కూడా వివరణ లేకుండా ఉంది సార్. వైసీపీ ప్రభుత్వం మరి ఎస్సీకి చెందినటువంటి వారిని కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చింది, దాని మీద నేను హైకోర్టులో కూడా కేసు వేస్తున్నాను సార్. మరి అలాగే మన దాంట్లో కూడా జంగమ కన్వీనర్ గా బాలసంత కులానికి ఇచ్చారు సార్. మరి దీనిలో కూడా మీరు ఒకసారి పునరాలోచన చేయాలని చెప్పి జంగమ కులం తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. కార్పొరేషన్ నిధులు కేటాయించి బ్యాంక్ లింకేజ్ లేకుండా డైరెక్ట్ గా నిధులు మీ కోసం ఖర్చు పెట్టాం. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల్లో విధుల్లో కార్పొరేషన్ చైర్పర్సన్లకి, అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్న డైరెక్టర్లు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకో విచిత్రం ఏంటో చెప్పాలా, మంత్రి గారి అంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి సొంత పేషీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితులు. వాళ్ళు ఒక 3-4 నెలలు చూసారు ఆయన పేషీకే తాళాలు వేశారు. దానికి నిధులు ఎక్కడి నుంచి రావాలి? బీసీ కార్పొరేషన్ నుంచి రావాలి. అంటే మంత్రి గారి సిబ్బందికి ఇవ్వాల్సిన జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండే ప్రభుత్వం ఇంకా మనకి న్యాయం జరుగుతుందా అని ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు అడిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉప కులాల వారుగా నిధులు కేటాయిస్తాం, అది మా విధానం, దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. నిధులు ఇస్తాము, ఆ నిధులు కూడా మిమ్మల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదాన్ని ఖర్చు పెడతాం. అది ఎందుకు చెప్తున్నానంటే స్పష్టంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇచ్చే పెన్షన్ కార్పొరేషన్ అకౌంట్ లో రాసుకుంటున్నారు, అమ్మఒడి అకౌంట్ లో రాసుకుంటారు, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఈ అకౌంట్ లో రాస్తున్నారు. కార్పొరేషన్లు పెట్టింది దానికి కాదు, కార్పొరేషన్లు పెట్టింది మిమ్మల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి. పన్నెండు అనండి, మెరుగైన టెక్నాలజీతో అనుసంధానం చేస్తాం కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ చేసి మిమ్మల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేదానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఏదో లెక్కలు సర్దుకునే దానికి చేయాలంటే ఎందుకండి కార్పొరేషన్ డైరెక్ట్ ఇచ్చేయచ్చు కదా, రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చేయచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే కార్పొరేషన్ అనేది తప్పుదారి పట్టించు. దానివల్ల మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఒక్కరికైనా సబ్సిడీ వచ్చిందా? ఒక్కరికైనా పనిముట్టు వచ్చిందా? ఎక్కడ లేదు. కానీ చెప్తారు ఇంత ఖర్చు పెట్టేసినా అంత ఖర్చు పెట్టాను. అది పరిస్థితి. మీరు అడిగారు శ్మశానాలు కూడా మనం ఏర్పాటు చేయాలనేది మేము చెప్తాం జరిగింది. దామాషా ప్రకారం ప్రయారిటైజ్ చేస్తాం. ఎక్కడైతే మన వాళ్ళు ఎక్కువ ఉన్నారో ముందలు అక్కడ శ్మశానాలు ఏర్మార్క్ చేస్తాం. ఇదే సమస్య దళితులు కూడా వస్తుంది, అది తప్పనిసరిగా నేను కూడా వాళ్ళు కూడా హామీ ఇచ్చాం. దామాషా ప్రకారం ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ముందలు అక్కడ భూసేకరణ చేసి అక్కడ ఏర్పాటు చేస్తాం. దాని తర్వాత మిగతా ఏరియాస్ కూడా తీసుకొస్తాం. సర్టిఫికేట్ విషయం కూడా బీసీ సోదరులు అందరూ ఆలోచించాలి. సర్టిఫికేట్కి ఎందుకు శాశ్వతమైన హక్కు లేదు? పద్దాక ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందండి? ఈరోజు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే క్యాబ్ వస్తుంది, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి. అదేవిధంగా రేపు సర్టిఫికెట్ కూడా మీకు మీ ఫోన్కి అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. శాశ్వత హక్కు కల్పిస్తాం, దాంట్లో డౌట్ లేదు. ఇంకోటి మీరు మాకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, తప్పనిసరిగా కొల్లు రవి గారు ఇక్కడ ఉన్నారు, ఎంబీసీది మేము తప్పనిసరిగా టేకప్ చేసి వెరిఫై చేసి తగిన చర్యలు మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు గుర్రం నాగ శ్రీనివాస్. మాది బీసీ సగర ఉప్పర కులం. ఆంధ్ర రాష్ట్రంలో 1,50,000 జనాభా కలిగి ఉన్నాము. మాకు బీసీ కుల జాబితాల ప్రకారం బీసీడీ 31వ సీరియల్లో ఉన్నాము. కుల జాబితాలో మీరు రేపు మనం వచ్చే ప్రభుత్వంలో మనకు రాజకీయంగా ఆర్థికంగా
ప్రోత్సహించి అలాంటి చదువుకున్న ఎంతో మంది సగర యువతలకు మీరు ఏ విధంగా భరోసా కల్పిస్తారు? అలాగే మా క్యాస్ట్ బీసీడి నుంచి బీసీఏకి మార్చవలసిందిగా ప్రయత్నం చేయవలసిందిగా కోరుకు. తమ్ముడు, మీలాంటి యువత కోసమే యువగలం పాదయాత్ర. ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం కార్యక్రమాల వల్ల రాష్ట్రం నష్టపోతుంది ఒక పక్కన, దాంట్లో ప్రత్యేకంగా రాబోయే తరాల్లో యువత తీవ్రంగా నష్టపోయింది. ఒక ప్రజావేదిక కూల్చడంతో ఆపల అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేశారు. దానివల్ల పెట్టుబడులు రావట్లేదు, ఉద్యోగాలు ఉపాధి లేక యువత పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాలకి తరలిపోయే పరిస్థితి. హైదరాబాద్ అనొచ్చు, బెంగళూరు, చెన్నై, చివరి కేరళకు కూడా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసాం. గతంలో ఎవరు ఉంచాలంగా కేరళకి వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితికి మనం వచ్చేసాం. ఈ యువతలో చైతన్యం తీసుకురావాలి, ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు తీసుకురావాలి లక్ష్యంతోనే ఈ యువగలం పాదయాత్ర నేను చేపడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకు గ్యారంటీ అని మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా 5 సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తానేది మా నినాదం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో 6 లక్షల మందికి ప్రైవేట్ లో ఉద్యోగాలు కల్పించాలని ఒప్పుకుంది మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. శ్రీను కూర్చోండి. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అదేవిధంగా బిఎస్సి ద్వారా 32,000 పోస్టులు ఆనాడు భర్తీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా కార్పొరేషన్ ద్వారా దాదాపు 2 లక్షల మందికి పన్ను నోట్లు కానివ్వండి, ఇతర పరికరాలు అందజేసింది తెలుగుదేశం పార్టీ. అది మాకున్న చిత్తశుద్ధి, మాకున్న ట్రాక్ రికార్డ్. సరే, అధికారంలోకి వచ్చినట్టే తప్పనిసరిగా అది మళ్ళీ చేపడతాం. రెండోది, కొంతమంది కోరికలు బీసీ డీది ఏ మార్చాలని, కొన్ని బీకి వెళ్ళాలని, ఇదంతా కమిషన్ చేయాల్సిన బాధ్యత కమిషన్ పైన ఉంటుంది. అది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్తో మేము టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అన్నయ్య, నా పేరు శ్రీనివాసరావు, రజికాభిదే సంఘం నుంచి వచ్చిన అన్నయ్య. మేము రజికాభిదే సంఘం నుంచి సేవా కార్యక్రమాలు, స్కాలర్షిప్లు, అలాగే ఇవి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం అన్నయ్య. మేము మా రజిక సంఘం నుంచి 5 సమస్యలు ఉన్నాయి అన్నయ్య, అవి మీ దృష్టికి తీసుకురావాల్సిందని మేము వచ్చామన్నయ్య. మొదటి సమస్య అన్నయ్య, రజికల్ని ఎస్సీ జాబితాలో చేర్చవలసిందిగా కేంద్రానికి సిఫార్సు చేయవలసిందిగా కోరుతున్నామన్నయ్య. గతంలో అన్నగారు నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి ఆ సిఫార్సుని మేము చేశామన్నయ్య, కానీ అది నెరవేరలేదన్నయ్య. మీరు వచ్చాక, మీ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యని మీరు దృష్టికి, కేంద్ర దృష్టికి తీసుకుని వెళ్ళి అది తీసుకొస్తారని, మమ్మల్ని ఎస్సీ జాబితాలో జీవో తీసుకొస్తారని కోరుకుంటున్నామన్నయ్య. రెండోది, గవర్నమెంట్ సంస్థల్లో కానీ దేవస్థానాల్లో కానీ దోబీ ఘాట్లకి సంబంధించిన దోబీ పనులు ఏమున్నాయో అవి రజకులకే కేటాయించవలసిందిగా కోరుతున్నామన్నయ్య. అలాగే రజకులకి కేటాయించిన కాంట్రాక్టులు కూడా రజకులకే కేటాయించాల్సిందని కోరుతున్నామన్నయ్య. మూడోది అన్నయ్య, రజకులకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛను ఇవ్వవలసిందిగా కోరుతున్నామన్నయ్య. పింఛన్లు ఎందుకు కడుతున్నామంటే అన్నయ్య, దోబి ఉతికే బట్టలు ఉతికే వాళ్ళు మోకాళ్ళ లోతు నీళ్లు దిగి వాళ్ళు వంగి వంగి బట్టలు ఉతకడం వల్ల, అలాగే ఇస్త్రీ పెట్టెల దగ్గర ఆ వేడి బొగ్గులు వేడికి కొన్ని అనారోగ్యాల వల్ల ఇదైపోతున్నారు అన్నయ్య. అందువల్ల 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అన్నయ్య. నాలుగో పాయింట్ అన్నయ్య, ఇది మెయిన్ పాయింట్ అన్నయ్య, దోబి ఘాట్లు, దోబి చెరువులు, రజకుల చెరువుల్ని ఈ గవర్నమెంట్ కబ్జా చేసి వాళ్ళ నిర్మాణాలు చేసుకుంటారన్నయ్య. అది జరగకుండా పూర్తి హక్కులు రజకులకి కేటాయించవలసిందిగా కోరుతున్నామన్నయ్య. ఐదవది అన్నయ్య, రజకులని రాజకీయ పరంగా మీ గవర్నమెంట్ లో ప్రాధాన్యత కల్పిస్తారని కోరుతున్నామన్నయ్య. అయ్యగారు, ముందల మీకు గుర్తు చేస్తున్నాం, పాదయాత్రలో జగన్ గారు చాలా స్పష్టంగా రజక సోదరులకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకున్నారు ఆయన? ఎందుకు మీరందరూ అడగట్లేదు?
ఒక్క నిమిషం ప్లీజ్ అమ్మా ఒక్క నిమిషం మీరు అడగాలి అదే తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వకపోయినా దువ్వాపు రామారావు గారిని కౌన్సిల్ కి మేము పంపించాం అది మాకున్న చిత్తశుద్ధి దయచేసి గమనించుకొని పెద్దల్ని నేను కోరుతున్నా రెండోది కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు డోబీ గాట్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఆనాడు డబ్బులు ఖర్చు పెట్టాం మోడర్నైజేషన్ చేశాం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా డోబీ గాట్లను కూడా కబ్జా చేస్తుంది సో నేను వచ్చేప్పుడు కూడా అందరితో మాట్లాడటం జరిగింది శాశ్వతమైన హక్కు కల్పిస్తే బాగుంటుందని పెద్దలు కోరారు అది తప్పనిసరిగా మేము చర్చించి టేకప్ చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా అంతేకాకుండా ఈ పాదయాత్రలో నాకు అర్థమైందంటే గతంలో మేము ఆల్రెడీ వాషింగ్ మిషన్లు ఇచ్చాం కానీ దాంతో పాటు ఇవ్వాల్సిన కరెంటు సబ్సిడీ ఇవ్వలేకపోయాం ఎప్పుడైతే ఆ వాషింగ్ మిషన్లు వాడటం మొదలుపెట్టారో కరెంటు స్లాబులు మారిపోయినాయి ఆ బిల్లులు కట్టలేక దోబీ సోదరులు రజక సోదరులు బాగా ఇబ్బంది పడ్డారు సో నేను కూడా అది నేను ఈ పాదయాత్రలో తెలుసుకున్నా సో రేపు మెరుగైన వాషింగ్ మిషన్లు కూడా తీసుకురావాలి ఒక సొసైటీగా ఏర్పాటు చేస్తామా ఏంటనేది ఒకసారి చర్చిద్దాం తప్పనిసరిగా టెక్నాలజీతో మిమ్మల్ని అనుసంధానం చేసి అయ్యే కరెంట్లో కూడా ఇన్ని యూనిట్లు రాయితే అందజేసే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీకు నేను హామీ ఇస్తున్నా ఇంకా ఎస్సీ సోదర విషయంలో ఆల్రెడీ మేము తీర్మానం చేశాం అది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంపిస్తాం జరిగింది అది వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు రాజకీయంగా ఆర్థికంగా పెద్ద ఎత్తున రజక సోదరుల్ని నాడు నేడు ఎప్పుడు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తాను నా బీసీ సోదరులకి పుట్టిన ఇల్లు తెలుగుదేశం 1983 అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించే ముందల రాజకీయంగా ఆర్థికంగా బీసీ సోదరులు చాలా వెనుకబడున్నారు అలాంటిది విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజమైన రాజకీయ ఆర్థిక స్వాతంత్రం బీసీ సోదరులకు వచ్చింది పెద్ద ఎత్తున ఆనాడు ఎమ్మెల్యేలుగా గాని మంత్రులుగా గాని కీలకమైన సాకులు ఆనాడు బీసీ సోదరులకి అందజేస్తున్నారు అంతేకాకుండా అసలు స్థానిక సంస్థల్లో 24% రిజర్వేషన్ తీసుకొచ్చింది అన్నా ఎన్టీఆర్ జంతా వస్త్రాలు తీసుకొచ్చింది అన్నా ఎన్టీఆర్ ఎప్పుడైతే అది అన్నగారు ప్రారంభించారో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో ఆ రిజర్వేషన్ ఏకంగా 10% ఆనాడు పెంచాం 24-34 చేసినాం అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి అంతేకాదు 1995 నుంచి 2004 వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానివ్వండి 2014 నుంచి 2019 వరకు కూడా చూస్తే ఆదరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆనాడు పనిముట్లు కూడా అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించాం మిమ్మల్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే ఆలోచనతో ఆనాడు ఆ నిధుల్ని ఖర్చు పెట్టాం ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందని ఒక్కసారి మీరు ఆలోచించారు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏకంగా 10% రిజర్వేషన్ దక్కించారు దానివల్ల 16,000 మంది బీసీ సోదరులు అవకాశాలు కోల్పోయారు నిధులు విధులు లేని కార్పొరేషన్లు బీసీ సోదరులకు కీలకమైన పదవులన్నీ ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటాం ఏపీఐసి చైర్మన్ టుడా చైర్మన్ టీటీడీ చైర్పర్సన్ ఆర్థిక శాఖ మంత్రి గారు కీలకమైన బాధ్యతలు ఆర్ఎన్బి పంచాయతీ నా ముందల పంచాయతీరాజ్ కీలకమైన ఈ పోస్టులని కానివ్వండి శాఖలు బీసీ సోదరులకి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది కౌన్సిల్లో కూడా మీరు చూడండి
అసెంబ్లీలో కూడా మీరు చూడండి, పాలిట్ బ్యూరోలో కూడా చూడండి, పెద్ద ఎత్తున బీసీ సోదరుల్ని ప్రోత్సహించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మీ తరపున పోరాడుతున్న మా బీసీ నాయకులపైన కేసులు పెడుతున్నారు, ఏకంగా జైలుకు పంపిస్తున్నారు. అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, కళా వెంకటరావు గారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, ఏకంగా అయన పాత్రుడు గారి పైన ఎన్ని కేసులు పెట్టారు. ఇప్పుడు లెక్క కూడా ఇంకా ఒకటో రెండంటే లెక్క మనకు ఉంటుంది, కానీ రోజుకో కేసు పెడతానే ఉంటారు, ఈయన అంతే స్పీడ్ వెళ్తాను ఉంటాడు. ఏకంగా అయన పాత్రుడు గారి పైన రేప్ కేసు చూడండి ఎంత అన్యాయం. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెళ్లికి వెళ్ళినందుకు యనమల రామకృష్ణ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, ఇంకా కొల్లు రవిన్న పైన కూడా కేసు. ఎంత ఇబ్బంది పెట్టారు చూసాం అందరూ. ఇట్లా అడుగడుగున తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసు పెడతాం, జైలుకు పంపిస్తాం. ఇంతేకాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జైల్లో చూసినా దాంట్లో ఎక్కువ శాతం ఉంది బీసీ సోదరు, అది కూడా ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి లోపలేసి. ఇది మన పార్టీ నాయకులు కొంతమంది జైలుకు పంపించారు, వాళ్ళందరితో మాట్లాడుతుంటే అలా చెప్పారు, ఎవరితో మాట్లాడినా బీసీ సోదరు అంత దొంగ కేసులే. అందుకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. ఇలాంటి అలాంటి చట్టం న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. అలాంటి బలమైన చట్టం తీసుకొస్తాం, జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, మంత్రులు కూర్చుని ఎన్ని కేసులు అయినా ఏ కేసు స్టేటస్ ఏంటి ఫాలో అప్ కూడా చేసే విధంగా ఆ చట్టంలో మేము తెలుసుకుంటాం. అట్లా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ ఆ చట్టాన్ని అమలు చేస్తుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆదరణ పథకం తీసుకొస్తాం, మెరుగైన పనిముట్లు అందజేస్తాం. ఇక్కడ చాలా మంది మాట్లాడారు, స్కిల్ అప్గ్రేడేషన్ కూడా చేయాలని చెప్పారు, అది కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికీ చెప్పినట్లు గామాష ప్రకారం ఉప కులాల వారుగా నిధులు కేటాయించి మిమ్మల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మీరందరూ ఆలోచించండి, ఎన్నికల ముందర అనేక మాయ మాటలు చెప్పారు, హామీలు ఇచ్చారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హామీలన్నీ గాలి కొదిలేశారు, కీలకమైన పదాలన్నీ ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు, అడ్వైజర్లంతా ఒకే సామాజిక వర్గం, టీటీడీ చైర్పర్సన్, ఏపీఐఎస్సి ఇట్లా అన్ని వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇది దయచేసి బీసీ సోదరులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్ బీసీల గురించి మారుతున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. మా కుప్పం నియోజకవర్గంలో ఒక వ్యక్తి, ఒక కమ్యూనిటీ మీటింగ్ పెట్టుకున్నాం, ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మన పార్టీ వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు. ఆ మీటింగ్ లో జగన్ కడిగేశాడు, కరెక్ట్ గా వారం అనుకుంటా, వారము 10 రోజుల్లో జగన్ పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చాడు, వారం 10 రోజుల్లో ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఒక వేదిక, అందుకే చూసి భయపడతాడు. మా పక్కన కూర్చుంటే ఎమ్మెల్సీ ఇచ్చాడు, అది ఈరోజు ఈ ప్రభుత్వంలో పరిస్థితి. దయచేసి ఇది బీసీ సోదరులు గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా మీకు తెలుపుకుంటూ, ఆర్థికంగా రాజకీయంగా పెద్ద ఎత్తున మీ గతంలో మిమ్మల్ని పైకి తీసుకొచ్చాం, అదేవిధంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీస్తూ ఈరోజు నివృత్తులందరూ నేను కలిసా. కొన్ని అవగాహన ఉండే, ఇప్పుడు రజక సోదరులు ఎదుర్కొన్న నిబంధనలు నాకు చాలా అవగాహన ఉంది, ఎందుకంటే పాదయాత్ర ఎక్కడికి వెళ్ళినా కంపెడ కలిసేవారు తెలుసుకున్నా. కొంతమందిది మొదటిసారి కలుస్తుంది జరిగింది, తప్పనిసరిగా ఈ పాదయాత్ర పూర్తయ్యే లోపల ఉప కులాల వారిగా మేము కొన్ని ఆల్రెడీ పూర్తి చేసాం, ఇంకా కొన్ని మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరుగా మీ సమస్యలు నేను తెలుసుకుంటాను, అది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలా ఆ సమస్యలు పరిష్కరిస్తాం కూడా అక్కడ చర్చించి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఢిల్లీ వాడు రాడు, తెల్లోడు రాడు,
అవునా? మనమే కూర్చోాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. దానికి కలిసికట్టుగా మనందరం పోరాడితేనే మన సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని బీసీ సోదరులు తెలుపుకోండి. గురుగారు ఏమనుకోదు, పాదయాత్రలో కలిసినప్పుడు మాడదాం. నేను ఇప్పటికీ ఆలస్యమైంది, మళ్ళీ అందరూ ఫోటోలు దిగాలని అక్కడ గోలు పెడుతున్నారు. అందుకే అక్కడ ఏంటమ్మా చెప్పానమ్మా, మీకు మీటింగ్ పెడతానని చెప్పాను కదా. ఉప కులాలు అడగనే మీటింగ్ పెడతానమ్మా, అక్కడ డిస్కస్ చేద్దాం. నేను మీటింగ్ పెడుతున్నా, ఓకేమ్మా? అందరికీ నమస్కారం.